క్రీస్తునాదిని అందు ప్రియులకు సహోదరి సహోదరులారా యువతి యువకులకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వడకంలో పాల్గొంటున్న వారందరికీ కూడా యస్సు క్రీస్తునాములు శుభములు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు వాక్య పరిచయను చేయబోతుండగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి యువతి యువకులందరినీ కూడా ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ మనం ప్రత్యేక విధముగా వారి కోసం ప్రార్థన చేసుకుందాం సదా మమ్మకరు నుంచి కాపాడుతున్నటువంటి ఓ ప్రభు మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు ఇదిగో ప్రభావ బాల్యము నుంచి మీరు ఎన్నుకొని మరి యువతి యువకులుగా ఉన్నటువంటి ఎంతోమంది వారి యొక్క భాగోగులను వారి యొక్క జీవిత విధానాలను మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచంలో వారికి ఎదురుతో సమస్యలను గూర్చి మేము ధ్యానించుకోబోతుండగా మీ యొక్క పవిత్రమైనటువంటి అభిషేకాన్ని వరాలను మా మీద కుమ్మరించండి ఇదిగో ప్రభా ఎంతోమంది కుటుంబాల్లో ఎంతోమంది యువతి యువకులు సతమతమవుతుండగా మీ యొక్క వాక్యం వారి యొక్క హృదయాలు బదిలపరచబడి వారిని ఆకట్టుకొని మీ యొక్క మార్గంలో వారు జీవించేటటువంటి కృపను అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఎంతోమంది కుటుంబాలలో తల్లిదండ్రులు యువతి యువకులు బట్టి ఎన్నో సమస్యలకు ఎదురవుతుండగా అలాంటి తల్లిదండ్రులు కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభు మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా ఆలకించబోతుండగా మమ్మల్ని కూడా ఆశీర్వదించి దేవుని యొక్క చిత్తం ప్రకారం నడిచే బిడ్డలుగా మమ్మల్ని కూడా తయారు చేయమని ఈ యొక్క మనులని మా నాదరణ ఏసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తునాథుని ఎందు ప్రియులకు సహోదరి సహోదరులారా ఇక రెండవ రోజున మనమందరము కూడా యువతి యువకులు మనతో ఉంటున్నటువంటి యొక్క ప్రపంచం మరి యొక్క ప్రపంచంలో యువతి యువకులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను లేదా ఈ యొక్క ప్రపంచంలో వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి వారు ముందుకు ఎలా సాగగలరు అనేటువంటి విషయముల మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం అంతేకాకుండా యువతి యువకులకు మన యొక్క పరిశుద్ధ గ్రంథం వారికి ఎలాంటి సందేశాన్ని తెలియజేస్తుంది వారి యొక్క జీవిత నడవడిక కావచ్చు వారి యొక్క ప్రపంచం కావచ్చు వారికి ఉన్నటువంటి నిర్ణయాలు కావచ్చు వారికి ఉన్నటువంటి ఆశయాలు కావచ్చు కానీ వీటన్నిటిని బట్టి యువతి యువకులు యొక్క ప్రపంచంలో వారి యొక్క జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంతేకాకుండా వారు ఎలా కొనసాగించాలి దేవుని యొక్క వాక్యం ప్రకారం అనేటువంటి విషయమును మనం అందరము కూడా లోతుగా ధ్యానించుకోబోతున్నాము మొట్టమొదటిగా ప్రేమైనా సహోదరి సహోదరుడ ఒకరోజు సెమినరీలో మేమందరం కూడా తర్ఫీదు పొందుతున్నటువంటి తరుణంలో ఒక బ్రదర్ గారు మమ్మల్ అందరికీ కూడా ఒక భజన పాట పాడుతూ దేవుని పాట పాడుతూ ప్రార్థన నడిపిస్తున్నారు ఎంతో చక్కగా ప్రార్థన నడిపిస్తూ అతను జీవనదీని అనేటువంటి ఆ యొక్క పాటను పాడుతున్నాడు పాడుతూ ఉండగా అలా అందరం కూడా కళ్ళు మూసుకొని ఎంతో చక్కగా ప్రార్థన చేస్తూ పాడుతున్నటువంటి వారందరము కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకుంటూ మేము ఆశ్చర్య అయ్యే విధముగా నిలబడిపోయాం కూర్చొని ఉన్నాం ఎందుకు అలా జరిగింది అంటే ఆ యొక్క బ్రదర్ గారు ఎంతో చక్కగా పాట పాడుతూ శరీర వాంచలన్నీ నాలో నసింపచేయుమయా అనేటువంటి ఆ యొక్క లైన్ ఆ యొక్క పాటను ఆ బ్రదర్ ఎలా పాడారంటే శరీర వాంచలన్నీ నాలో నివసింపచేయు ప్రిజలో ప్రేమ సహోదరి సహోదరుడా ఆ యొక్క బ్రదర్ ఎంతో చక్కగా పాట పాడుతూ పాడుతూ శరీర వాంచలన్నీ మాలో చేయుమా అనేటువంటి అనే బదులు నివసింపచేయుమా అని పాడటంతో ఒక్కసారిగా బ్రదర్స్ ఎంతో సంతోషంగా మంచిగా పడ్డాడు అని నవ్వుకుంటూ అతన్ని హేళం చేయడం జరిగింది ఇది జరిగినటువంటి ఒక సంఘటన ఈ యొక్క సందర్భంలో నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే ప్రేమైన సహోదరి సహోదరుడా యువతి యువకులు అనగానే పెద్దలకు కావచ్చు మనకు కనిపిస్తున్న ప్రపంచానికి కావచ్చు మనకందరికీ కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అదేమిటంటే యువతి యువకులు అంటేనే తొందరగా కోపం వస్తుందని తొందరగా ఇతరులను కొట్టేస్తారని లేదా ఎవరి మాట వినరని లేదా వారు ఎన్నో చెడు వ్యసనాలకు గురైపోయి నశించిపోతారని ఇంకా ఎన్నెన్నో విధాలుగా మనము యువతి యువకులకు ఉన్నటువంటి కేవలం అంధకారపు వైపు మాత్రమే చూస్తున్నాము మరి అది కాకుండా యువతి యువకులకు ఉన్నటువంటి వెలుగు వైపు ఉన్నటువంటి ఆ యొక్క జీవితం గురించి మనం చాలా సందర్భాల్లో ధ్యానించుకోము మనం దాని గురించి అసలు మాట్లాడుకోము ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరుడు మనం అందరం కూడా ఈరోజు యువతి యువకులను బట్టి మనం ప్రత్యేకంగా ధ్యానించుకోవాలి అటు చిన్నతనము బాల్యములో ఉన్నటువంటి ఒక జీవితం ఒకసారిగా వారు పెద్దవారై కుటుంబ జీవితాన్ని ప్రారంభించి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి వారు ముందుకు సాగేటటువంటి ఈ యొక్క రెండు జీవితాల మధ్యలో ఉన్నటువంటిది మనము ఒక యువతి యువకుల ప్రపంచముగా మనం చెప్పుకోవచ్చు మనకందరికీ కూడా తెలుసు చిన్న కూడా పెద్దల మీద ఆధారపడి జీవిస్తారు వారికి అందరికీ కూడా భయపడి జీవిస్తారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క చిన్న జ్ఞానము అంతేకాకుండా వారు ఆధారపడేటటువంటి జీవితము తల్లిదండ్రులు అన్నీ చేస్తారు అన్నీ సమకూరుస్తారు కాబట్టి వారు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి చింత లేకుండా జీవించేటువంటి జీవితమే బాల్యము ఎందుకంటే మనం చిన్నపిల్లలకు ఒకవేళ బెదిరించినా భయపెట్టినా వారు చెప్పేట మాట ఏంటంటే మా డాడీకి చెప్తాను మా మమ్మీకి చెప్తాను అని ఎందుకు చెప్తారంటే వాళ్ళకు తెలుసు వారికి ఉన్నటువంటి తల్లిదండ్రులు వారిని కాపాడతారని సంరక్షిస్తారని వారికి తోడుగా ఉంటారనేటువంటి ఒక గొప్ప నమ్మకము మరి అలాంటి జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి పెళ్ళైన తర్వాత ఉద్యోగం సాధించిన తర్వాత వారి యొక్క జీవితము మరి యొక్క రీతిగా ఉంటుంది వారంతకు వారే జీవించగలగాలి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఎన్నో విషయాల్లో వాళ్ళు కష్టాలు పడుతూ జీవించేటువంటి జీవితం అది మరి ఈ యొక్క రెండు జీవితాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క యువత ప్రపంచం యువతి యువకుల జీవితం ఎలాగుంటుందంటే అటు వారి యొక్క భవిష్యత్తు వాళ్ళకి తెలియదు ఇటు వాళ్ళ యొక్క బాల్యం ప్రకారం కూడా జీవించలేనటువంటి పరిస్థితి ఒక వయసు రాగానే మనం అందరం కూడా అంటూ ఉంటాం నువ్వు పెద్దవాడు అయ్యావు నీ మూతి మీద మీసాలు వచ్చాయి నువ్వు కష్టపడి పని చేయాలి ఇప్పుడు కష్టపడి చదవాలి అని మనం ఎన్నెన్నో సందర్భాల్లో వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తూ మనం కొన్నిసార్లు విమర్శిస్తూ ఉంటాం కొన్నిసార్లు తిడుతూ ఉంటాం కొన్నిసార్లు వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క యువతి యువకుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఇది ఏదో తెలియనట్టు విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు పెద్దలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువతీ యువకులుగా జీవితాన్ని కొనసాగించారు కాబట్టి మరి ప్రేమైన సహోదరి సహోదరుడ వారి యొక్క యువతి యువకుల జీవితం గురించి మన ఫ్రాన్సిస్ పాపు గారు ఏం చెప్తున్నారంటే వారే మన యొక్క భవిష్యత్తుకు మన యొక్క ఈ యొక్క ప్రపంచానికి బాటను ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులుగా మన ఫ్రాన్సిస్ పాపు గారు మనకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఫ్రాన్సిస్ పాపు గారు ఎన్నో సందర్భాలు చెప్పి ఉన్నారు యేసు ప్రభువే ఒక యువకుడుగా మరణించి ఉన్నాడు తనకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ వయసులోనే తన యొక్క జీవితాన్ని మన కోసం సమర్పించాడు తను యువకుడుగా పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే తన యొక్క బాధ్యత ఏమిటో తెలుసుకొని జీవించినటువంటి వ్యక్తి యేసు ప్రభు మన అందరం కూడా వాక్యంలో వింటూ ఉంటాము నేను నా యొక్క తండ్రి పని మీద నిమగ్నమై ఉన్నాను మీకు ఈ విషయం తెలియదా అనేటువంటి విషయాన్ని మరే తల్లి మరి జోసెఫ్లకు తెలియజేస్తున్నారు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిది మరియు యాభై వచనాలు మనం చదివినట్లయితే ఆ యొక్క చిన్న బాలయేసుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పన్నెండేళ్ళు వయస్సు కలిగిన వాడైనప్పుడే అనగా తన యుక్త వయసు నుంచి అతను తన యొక్క తండ్రి కార్యం మీద ధ్యాస ఉంచి శ్రద్ధ వహించి జీవించినటువంటి వ్యక్తి ఒకసారి చదువుకుందాం వాక్యం వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలు మీరు నా కొరకు ఎలా తిరిగి నేను నా తండ్రి పని మీద ఉండవలేననియు మీకు తెలియదా అని ఆయన బదులు పలికేను సహోదరి సహోదరుడా ఆ యొక్క బాలయసు తప్పిపోయాడు అని తన తల్లి తన తండ్రి ఎంతో వెద చెంది బాధపడి వారు తిరిగి ప్రయాణమై యశుభ్రము ఎదుగుతూ ఉండగా అతను వారికి కనిపించిన విధానం ఏమిటంటే ప్రభువు ఆ యొక్క బాలయేసు పన్నెండేళ్ళ వయసు కలిగినటువంటి ఆ యొక్క ఏసు ప్రభు పెద్దలతో కూర్చొని ఎన్నో లోతైనటువంటి విషయాలను వారి వారితో తర్కించుకోవడం డిస్కస్ చేయడం మనం వింటూ ఉన్నాం మరి వారిద్దరు కూడా అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎక్కడ తప్పిపోయావు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం మనము ధ్యాస ఉంచాలి అదేమిటంటే మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద నిమగ్నమై ఉన్నాను నా యొక్క తండ్రి పని నేను చేయడానికే వచ్చాను కాబట్టి నేను నా యొక్క లక్ష్యం ఏమిటో నా యొక్క జీవిత విధానం ఏమిటో నేను చేయబడిన పని ఏమిటో అని పన్నెండేళ్ళు వయసు కలిగినటువంటి యేసు ప్రభు గమనించి జీవించాడు కాబట్టి తను అనుకున్నది సాధించగలిగాడు మనకందరికీ కూడా లోకరక్షకుడుగా ఒక ఆదర్శంగా నిలిచాడు మరి అలాంటిది యువతి యువకుల యొక్క జీవిత విధానంలో ఎంత ప్రాముఖ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరుడ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఈ యొక్క ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచంలోని వ్యక్తులను చూసినప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అరాచకాలు నేరాలు ఘోరాలు అన్నీ చూస్తున్నప్పుడు తెలిసి తెలియనటువంటి ప్రాయంలో వారు ముందుకు పోవాలా వెనుకకు పోవాలా తెలియక ఎలా జీవించాలో కూడా తెలియక సతమతమవుతున్నటువంటి ఒక సముదాయమే యువత యువకుల సముదాయం అందుకనే ప్రేమైన సహోదరి మనం మనమందరము కూడా తల్లిదండ్రులుగా మనకు ఉన్నటువంటి బాధ్యత మర్చిపోకూడదు అదే విధముగా యువతి యువకులుగా మనము కూడా మన యొక్క బాధ్యతను మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి మరి యువతి యువకుల యొక్క శక్తి సామర్థ్యాలకు వచ్చినప్పుడు మనకందరికీ కూడా తెలుసు వారు శారీరకముగా బలవంతులు ఎందుకంటే వారు పెరుగుతున్నటువంటి ఆ యొక్క వయసుతో పాటు వారి యొక్క శరీరం యొక్క ఎదుగుదలను కూడా మానసికమైనటువంటి ఎదుగుదలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం అందుకనే మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కేవలం మానసికం కేవలం శారీరకమైన ఎదుగుదల మాత్రమే కాకుండా మానసికమైన ఎదుగుదలను కూడా ప్రభుతో మనం అడుగుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రేమణ సహోదరి సహోదరుడ మరి ఈ యొక్క యవ్వనత్వం ఈ యొక్క యువతి యువకుల జీవితం ఎలాంటిదంటే శక్తివంతమైన జీవితం ఎంతో బలవంతమైనటువంటి జీవితం ఎందుకు ఇది శక్తివంతమైనది అంటే కేవలం వారికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి బలము కాదు వారు యువతి యువకులుగా ఉన్నప్పుడు వారు నిర్ణయించుకునేటువంటి ఒక జీవితమే వారి యొక్క భవిష్యత్తుకు ఒక బాటగా ఏర్పడుతుంది యువతి యువకులుగా వారు తన యొక్క జీవితానికి తన యొక్క భవిష్యత్తుకు వారు ఎలాంటి ఏర్పాటు చేసుకోలేకపోతే వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకందరికీ కూడా తెలుసు అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడ ఆ యొక్క జీవితం చాలా క్లిష్టమైనటువంటి జీవితం ఆ యొక్క వయస్సు చాలా క్లిష్టంగా కష్టతనముగా ఉన్నటువంటి వయసు ఎందుకంటే ఆ యొక్క వయసులో ఆ యొక్క జీవితంలో వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని బట్టి వారు ఆలోచించేటువంటి ప్రతి ఒక్క ఆలోచనను బట్టి వారి యొక్క భవిష్యత్తు ఉండబోతుంది ప్రిజ్ అలాడ్ అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరు ఈ యొక్క యవ్వనత్వం ఈ యొక్క యువతి యువకుల యొక్క జీవితం ఇది ఫలభరితమైనటువంటి ఒక జీవితం ఈరోజు యువతి యువకులుగా వారు ఒక డిసిప్లిన్ కూడినటువంటి డిసిప్లిన్తో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే లేదా వారి యొక్క భవిష్యత్తుకు ముందుగానే వారు ఎలా ఉండబోవాలి అనేటువంటి విషయాన్ని వారు ఆలోచించి శ్రద్ధ వహించి జీవించినట్లయితే వారి యొక్క భవిష్యత్తు ఫలభరితం అవుతుంది నూతనత్వంగా మారుతుంది ఒక సంపూర్ణమైనటువంటి జీవితముగా మారుతుంది అందుకనే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా యువతి యువకులకి ఏం ఉంటారంటే అరే నేను యువతి యువకులుగా ఉన్నప్పుడు చేసిన తప్పులు మీరు చేయొద్దండి మీరన్నా కనీసం మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకోండి మంచిగా చదువుకోండి మంచి ఉద్యోగం తెచ్చుకోండి అని మనం ఎన్నెన్నో సందర్భాల్లో వారికి తెలియజేస్తుంటాం అంతేకాకుండా యువతి యువకులకు మనం కౌన్సిలింగ్ గైడ్లింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం ఎందుకంటే వారికు ముందుకు పోవడానికి తెలియదు పోవడానికి కూడా తెలియదు అటు చిన్నపిల్లలుగా కొద్దిగా వయసు వచ్చిన తర్వాత జీవించలేరు అలా పెద్దలుగా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడలేరు అందుకనే కుటుంబంలో ఏదైనా సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు ఇచ్చినప్పుడు యువతి యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు తల్లిదండ్రులు మాట్లాడితే నీకు ఈ విషయాలు మాట్లాడే వయసు రాలేదు ఇంకా తొందరపడద్దు నీకు కూడా సమయం వస్తుంది అని మనం వారిని వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం ఎందుకంటే వారికి పెద్దలుగా ఎలా మాట్లాడాలో వారికి అనుభవం లేనటువంటి జీవితం కాబట్టి ప్రేమన సహోదరి సహోదరుడ వాళ్ళు సతమతం అవుతుంటారు మరి ఈరోజు మనం అందరం కూడా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది యువతి యువకులుగా లేదా వయసులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉండింది వారి ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు మన కుటుంబంలో ఉన్నటువంటి యువతి యువకులకు మన యొక్క పిల్లలకు బిడ్డలకు మనము ఎలాంటి విషయాలు నేర్పించవచ్చు అనేటువంటి విషయం మీద మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాము ప్రేమ సహోదరి సహోదరు మొట్టమొదటిగా పాత నిబంధనలో ఆది కాండములో మనం అందరం కూడా ముప్పై ఏడవ అధ్యాయంలో వింటూ ఉంటాము ఏసేపు యొక్క చరిత్ర ఆ యొక్క ఏసేపు వారి యొక్క పన్నెండు మంది అన్నదమ్ముల్లో చిన్నవాడు మనకందరికీ కూడా తెలుసు అతను కలలు కనేటటువంటి ఒక వ్యక్తి తన యొక్క తండ్రికి ఎంతో ప్రీతిపాత్రంగా జీవించినటువంటి ఆ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క జీవిత విధానం మనం అందరం కూడా మనకందరికీ కూడా బైబిల్లో ఎన్నో సందర్భాల్లో విని ఉంటాము మన ముప్పై ఏడవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయము పవిత్రవచనములు రెండు మరియు మూడు అతని వంశీజులో వృత్తాంతం ఇది యోసేపు పదినేండ్లు ప్రాయం వాడయ్యను ఇంకను చిన్నవాడు సోదరులతో కలిసి తండ్రి మందలను మేపిడివాడు ఆ సోదరులు ఎవరో కాదు యోసేపు సవతి తల్లులు బిల్హా జిల్ఫాల బిడ్డలి అతడు సోదరులు చేసిన చెడు పనులు తండ్రికి చెప్పెను ముదిమినే పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యూసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించును అతనికి పొడుగు చేతుల నిలువ టంగిని కుట్టించును ప్రేమ సహోదరి సహోదరు మనం విన్నాము వాక్యంలో యేసేపు పదిహేడేళ్ళ వయసు కలిగి ఉన్న ఉన్నప్పుడు అతను ఇంకా చిన్నవాడుగానే పరిశుద్ధ గ్రంథంలో మనం వింటున్నాం అంతేకాకుండా అతని యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనం ధ్యానించుకుంటే మనకు తెలుసు వారి యొక్క అన్నదమ్ములు చేస్తున్నటువంటి చెడు పనులు గూర్చి తన తండ్రికి అతను తెలియజేసేవాడు ఇదిగో అన్నయ్యలు ఇలా తప్పు చేస్తున్నారు అని తెలియజేసేవారు ఆ యొక్క వయసులో ఆ యొక్క ఏసేపుకి తెలుసు ఆ యొక్క తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి చెడు ఏమిటి సరైనది ఏమిటి అనేటువంటి విషయాలు ఆ వయసులోనే తెలుసుకున్నటువంటి వ్యక్తి మరి ప్రేమ సహోదరి సహోదరుడు మనకు తెలుసు మనం ముందుగా చదువుకుంటే వాక్యంలో అతని జీవితం ఏమైంది వాళ్ళ యొక్క అన్నదమ్ములు అతను చంపాలనుకున్నారు చంపలేదు ఆ తర్వాత ఇతరులకు అమ్మేశారు చివరికి అతను ఒక సామ్రాజ్యంలోనే రాజ్యంలోనే ఒక పెద్ద వ్యక్తిగా పరిగణించబడ్డాడు అతనికి అంత చిన్న వయసులోనే ఉన్నటువంటి జ్ఞానముతో దేవుడు గొప్ప పనులను బాధ్యతలను దేవుడు తనకు అప్పగించాడని దేవుడు తనను ముందుగానే ఎన్నుకొని కరువు కాలంలో వారి యొక్క కుటుంబం అందరూ కూడా చనిపోకుండా ఉండటానికి దేవుడు అతన్ని ఎక్కడ పంపించారని మనం వాక్యం ప్రకారం ధ్యానించుకుంటూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం మరి ప్రేమన సహోదరి సహోదరుడు ఆ యొక్క వయసులోనే అతను కొన్ని బాధ్యతలను చేపట్టగలిగాడు అతను సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చెడు సంఘటనల గురించి తన తండ్రికి చెప్పగలిగాడు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనం చదువుకుందాం ఇదిండగా మిద్యానీలు ఐగుప్త దేశమున యోసెఫ్ను ఫోతిఫర్నకు అమ్మిరి ఫోతిఫర్ ఫరో రాజు కాడ ఉన్న ఉద్యోగి రాజు సంరక్షకులకు నాయకుడు ప్రెజలో వారి యొక్క సంరక్షకుడు నాయకుడిగా ఉన్నటువంటి పోతి వరకు అమ్మబడగా అతను కూడా కొన్ని బాధ్యతలు పెద్ద బాధ్యతలను చేపట్టాడు తనకున్నటువంటి ఉన్నటువంటి యువతి యువకుల ఆ యొక్క వయసులో ఉన్నటువంటి నిర్ణయాలే అతన్ని పెద్ద పెద్ద పనులు చేసేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మార్చాయని మనం అందరం కూడా వాక్యంలో చదువుకుంటున్నాం ప్రిజలాన్ మరి ప్రేమైన సహోదరి సహోదరుడ రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథములో ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం వింటూ ఉన్నాము గిద్యోను తను ఎలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా ధ్యానించుకోవచ్చు ఆ యొక్క గిద్యోను ఒక చిన్నవాడగా యుక్త వయస్సులో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు దేవునితో డైరెక్ట్గా అడుగుతున్నాడు మీరు నాతో ఉండగానే ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని దేవుని ప్రశ్నించగలుగుతున్నాడు అనగా ఇక్కడ గిద్యోనికి రెండు స్వభావాలు లేకుండా ఒకే స్వభావం కలిగిన వ్యక్తిగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్గా అతను జీవిస్తుండడం మనం బైబిల్లో చదువుకోవచ్చు చదువుకుందాం న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాం గిద్యోను అయ్యా యావే తోడై ఉన్నచో మాకి అగచాట్లు పట్టును ప్రభు మమ్ము ఐగుప్త నుండి తీసుకుని వచ్చునని మా పూర్వీలు వచ్చించదరు కానీ ఆ అద్భుత కార్యములన్నీ నేడేమైనవి యావే మమ్ము పరితరించి మిథ్యానీలు వశం చేసిన గదా అనెను యావే అతని వైపు చూచి నీవు బలవంతుడివై మిథ్యానీల మీదకి పొమ్ము ఇజ్రాయెల్ని శత్రువుల భార్య నుండి రక్షింపుము నేను నిన్ను పంపుచున్నాను సుమా ప్రేమైన సహోదరి సహోదరు గిద్దెని ఇక్కడ అడుగుతున్నాడు యావే మా తోడున్నట్లయితే మేము ఎందుకు ఇలా కష్టాల పాలవుతాం నష్టాల పాలవుతాం ఇక్కడికి వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వీరి యొక్క చేతికి మేము చిక్కాము ఎందుకు ఇవి జరుగుతున్నాయి అన్నప్పుడు యావే తనకు ఇస్తూ ఇదిగో నీవు బలవంతుడవు శక్తి కలిగిన వారు వారి మీదకి వెళ్ళుము నేను నీకు తోడై ఉందును అని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రేమ సహోదరి సహోదరి యువతి యువకుల్లో ఉన్నటువంటి ఒక స్వభావం ఏమిటి అంటే వారు శక్తి కలిగినటువంటి వారు బలవంతులు అంతేకాకుండా వారు ప్రపంచంలో జరుగుతున్నటువంటి భవిష్యత్తులో జరగబోతున్న విషయాల మీద ఎంతో ధ్యాస కలిగిన వ్యక్తులు కావా కాబట్టి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎన్నో విధాలుగా అడుగుతూ ఉంటారు పెద్దలుగా మనం ఎవరినైనా అడగాలి అంటే మనం చాలా భయపడుతుంటాం మనకెందుకులే అని కానీ యువతి యువకులు సూటిగా అడుగుతూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వారు యువతి యువకులు మరి ప్రేమైన సహోదరి సహోదరుడా సమాజంలో జరుగుతున్న విషయాలను నేర్చుకోవాలి వారి యొక్క భవిష్యత్తుకు వారు ఒక ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి వారిలో ఉన్నటువంటి ఒక నిజపూరితమైనటువంటి స్వభావాన్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడు వారు దేవుళ్ళు కూడా ముందుకు ఎది ఎదగలుగుతారని మనం అందరం కూడా నేర్చుకోవచ్చు మరి ప్రేమ సహోదరి సోదరుడు నాలుగో మూడవదిగా మనం అందరం కూడా చదువుకుందాం సమూ మొదటి సమూ గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం అందరం కూడా చదివినట్లయితే మనకు తెలుసు దేవుని పిలుపుకు సమూవేలు హృదయాన్ని తెరిచాడు దేవుడు పిలుస్తూ ఉండగా కానటువంటి ఆ యొక్క సమూవేలు ఒక్కసారిగా తన హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు తన్ని ఎలా ఒక గొప్ప ప్రవక్తగా ఎన్నుకొని నడిపించాడనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోవచ్చు సమూవేలు మొదటి మొదటి గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుకుందాం అతడు సామువేలుతో వెళ్ళి పండుకొమ్ము నిన్నెవరైనా పిలిచినచో ప్రభు అనత ఇమ్ము నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను సామువేలు వెళ్ళి తన తావున పొరుండును అంతటా ప్రభువు సామువేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సామువేలు అని పిలిచెను అతడు ఆనత ఇమ్ము నీ దాసుడు ఉన్నాడు అనెను ప్రేణ సహోదరి సహోదరుడ బాల్యముగా ఉన్నటువంటి సమూవేలు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాడు దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు అతను దాన్ని ఎలా అంగీకరించాలో ఎలా స్వీకరించాలో తెలియనటువంటి వయస్సు మరి అలాంటి వయసులో తన హృదయాన్ని తెరచి ఇదిగో నీ యొక్క దాసుని నేను ఆలకిస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు తనతో మాట్లాడి చివరికి మనకందరికీ కూడా తెలుసు సమూహేలు ఇస్రాయేల్ యొక్క జీవిత చరిత్రలో ఎంత గొప్ప ప్రవక్తగా నిలిచిపోయాడు ఇంకా ఎంతమందిని వారి యొక్క ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలో ఎలా నడిపించగలిగాడు మరి ప్రేమైన సహోదరి సహోదరుడ మనం కూడా యువతి యువకులుగా ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలని పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తుంది ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తున్న మనమందరము కూడా మరి ముఖ్యంగా యువతి యువకులు ఈ జరుగుతున్నటువంటి అరాచకాలను నేరాలను మనము ఎంతో శ్రద్ధ వహిస్తూ జీవిస్తున్నాము కానీ ఎన్నెన్నో సందర్భాల్లో దేవుని యొక్క వాక్కును మనం మాత్రం ఆలకించలేకపోతున్నాము ఇతరులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మనము ఎంతో ధ్యాస పెట్టి వాటి గురించి మనం ఆరా తీసి అడుగుతూ ఉంటాం ఎంతోమందిని నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటాం కానీ దేవుడు దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించడానికి సిద్ధంగా ఉన్నామా అని యువతి అందరూ కూడా వారి యొక్క జీవితాన్ని బట్టి ప్రశ్నించుకోవాలి ఎప్పుడైతే మనం జీవి దేవుని యొక్క వాక్యాన్ని విని మనం స్వీకరించగలుగుతామో మన హృదయాన్ని దేవుని కోసం ఏర్పాటు చేస్తామో అప్పుడు మనము కేవలం ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలనే కాదు దేవుడిస్తున్నటువంటి ప్రతి ఒక్క సలహాను బట్టి కూడా మన యొక్క భవిష్యత్తు ఏర్పాటు పడుతుంది యువకులుగా నువ్వు నీ యొక్క భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని స్థిరపరచుకోవాలని ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేయాలి ప్రేమేణ సహోదరి సహోదరుడ యువకులారా మరి ఐదవదిగా మనం అందరం కూడా ధ్యానించుకోవచ్చు దావీదు రాజు తన యొక్క జీవితంలో జరిగినటువంటి విషయము సము వెళ్ళే మొదటి గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం వింటూ ఉంటాము దావీద్దు రాజు ఒక చిన్న బాలుడుగా యువకుడుగా ఉన్నప్పుడే దేవుడు తనను ఎన్నుకున్నాడు తనకన్నా పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క అన్నదమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి ప్రవక్త దగ్గర నిలబడినప్పుడు దేవుడు వారిని ఎన్నుకోలేదు చివరిగా ఎక్కడో గొర్రెలను మేపిస్తున్నటువంటి ఆ యొక్క చిన్న బాలుని పిలిపించినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇతన్నే నేను ఎన్నుకున్నాను ఇతనే నా యొక్క ప్రజలకు ఒక రాజుగా నియమించబడతాడు అని వాక్యం పలుకుతుంది సమూ మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం అందరం కూడా చదువుకుందాం ఇషాయి చిన్న కొడుకును పిలువ నంపెను అతని వడలు బంగారం వలె నుండిను కండ్లు మెలమెలా మెరియచొండెను ఆకృతి సుందరముగా నుండిను అప్పుడు యావే నేను కోరుకుని వాడు ఇతడి ఇతనిని అభిషేకింపము అనేను సామవేలు తైలిపు కొమ్మ పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకం చేశాను ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావిదని ఆవయించి అతనిలో ఉండిపోయేను అంతటా సామవేలు రామాకు వెళ్ళిపోయిను సహోదరు ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న బాలు యువకుని పిలిచినప్పుడు ఆ యొక్క దావీది యొక్క శరీరము ఎలా ఉండేనని తన కళ్ళు మిలమిలా మెరుగుచుండనని వాక్యం తెలియజేస్తుంది మరి అలాంటి సందర్భంలోనే దేవుడు తనతో పలుకుతున్నాడు ఇదిగో నేను రాజుగా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఇతనే ఇతన్ని అభిషేకించండి అని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరుడ యువతి యువకులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాయంలో దేవుడు మనకందరికీ కూడా గొప్ప బాధ్యతలను ఇస్తున్నాడు అవన్నీ కూడా మనం ఎన్నో సందర్భాల్లో మనం స్వీకరించలేము అవగాహనలో ఉంచుకోలేము కానీ ప్రతి యువతి యువకుడు గ్రహించవలసిన విషయం ఏమిటంటే వారు యుక్త వయసులో ఉన్నప్పుడే యవ్వన ప్రాయంలోనే వారి యొక్క కుటుంబం పట్ల వారి యొక్క చిన్న తమ్ముడు కానీ అన్న పట్ల లేదా చెల్లి కానీ అక్క పట్ల వారి యొక్క కుటుంబ జీవితం పట్ల స్నేహితుల పట్ల వారికి ఎంతో అవగాహన కలిగి ఉండాలి ఎంతో గొప్ప బాధ్యతలు కూడా దేవుడు వారికి అందజేస్తాడు మనం ఎన్నో సందర్భాల్లో మనం గమనించలేము ఈ యొక్క యువతి యువకుడుగా ఉన్నప్పుడు నాకేం బాధ్యతలు ఉన్నాయి నేను జలసాగా ఫ్రీగా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండడంలో తప్పు లేదు కానీ వాటితో పాటు నా యొక్క భవిష్యత్తుకు నేను ఎలా ఏర్పాటు చేసుకోవాలి నాకంటూ ఒక భవిష్యత్తు ఉందా మరి నా యొక్క తల్లిదండ్రులు వృద్ధాపాయంకి వెళ్ళినప్పుడు నేను వారిని ఎలా పోషించగలగాలి లేదా నాకు పెళ్ళైన తర్వాత నా యొక్క కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల మీద కూడా వారి ధ్యాస ఉంచగలగాలి ఈ యొక్క బాధ్యత అంతా కూడా మనకి ఈ యొక్క సమాజమే ఇస్తుంది ఈ యొక్క బాధ్యతలను అవగాహనలో ఉంచుకోలేకపోతే కేవలం మన యొక్క జీవితం ఒక గాల్లో ఎగిరిపోతున్నటువంటి కాగితం లాగా ఉండకూడదు లేదా నీళ్ళల్లో కొట్టుకొని పోతున్నటువంటి ఒక గడ్డిపోచలాగా మన జీవితం ఉండకూడదు మన యొక్క జీవితం ముందుకు సాగుతుంది అంటే ఎవరిన ప్రాయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క యువతి యువకుడు ఈరోజు ధ్యానించవలసిన విషయం ఏమిటంటే నా యొక్క జీవితానికి నా యొక్క భవిష్యత్తుకు నా యొక్క కుటుంబానికి దేవుడు ఎన్నో బాధ్యతలను ఇస్తున్నాడు అవన్నీ కూడా నేను అవగాహనలో పెట్టుకొని ముందుకు సాగాలి అని ప్రతి ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుడ అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో యువతి యువకులకు ఎన్నో విషయాలు అర్థము కాదు తెలియనటువంటి పరిస్థితి అటు ముందుకు ఏం చేయాలో తెలియదు అటు వెనక్కి వెళ్ళి ఏం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సొలోమోను రాజు తన దేవునితో మాట్లాడుతున్న విషయాలను మనం ధ్యానించినట్లయితే మనకు దేవుడు సందేశాన్ని తెలియజేస్తాడు రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగు వరకు మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క వాక్యంలో మనం వినొచ్చు ప్రేమైన సహోదరి సహోదర యువతి యువకులారా అదేమిటంటే సొలోమన్ రాజుగా నియమించిన నా తండ్రి ఇంకా ఉండగానే నేను రాజుగా చేయగలుగుతానా నాకు ఎలాంటి జ్ఞానము లేదు ఎలాంటి విషయాలు కూడా నాకు తెలియదు నేను ఏం చేయగాలి నేను ఏం చేయగలను అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు తనకు సమాధానం ఇస్తూ తనకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఆ యొక్క విషయాలు ఈరోజు మనకు యువత యువకులందరికీ కూడా తెలియజేస్తున్నాడు చదువుకుందాం వాక్యం రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగు వరకు మనం వచనాలను చదువుకుందాం ప్రభు ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి అయినను నేను చిన్నవాడును ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలిగినో నాకు తెలియదు నీవు నీ సొంత ప్రజలనుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకందని వారు నేను వీరితో మానవాడను కావున నీ సేవకును మంచి చెడుల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము నీ నీవెన్నుకొని ఈ మహాప్రజను పరిపాలించుట నా తరము కాదు అనేను సోలోమన్ కోరికను కోరుకొని కోరిక ప్రభునుకు ప్రీతి కలిగించెను యావే అతనితో నీవు దీర్ఘాయువును కానీ సిరి సంపదను కానీ శత్రు వినాశనమును కానీ కోరుకవైతివి ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకుంటేవి నేను నీ కోరికను తప్పక తీర్పును నీ ముందుట వారిలో కానీ నీ తరువాత వారిలో గాని ఎవరికి లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును నీవు అడగ ఈ వరమును కూడా నీకే ఇత్తును ఏ రాజును లభింపని ఐశ్వర్యమును ప్రఖ్యాతియు జీవితకాలమెల్ల నీకు లభించును నీ తండ్రి వలె నీవును నా ఆజ్ఞను పాటించుచు నాకు విధేయుడివై ఉందివేని నీకు దీర్ఘాయువును ప్రాప్తించును అని చెప్పెను సహోదరి సహోదరా ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క సంభాషణలో మనం ఎన్నో వాక్యాలను మనం విన్నాము ఆ యొక్క సులోమను రాజు అడుగుతున్నాడు నా తండ్రి ఉండగానే నేను రాజుగా చేయగలుగుతానా మీరు ఎన్నుకున్నటువంటి యొక్క ప్రజలతో నేను భరించగలుగుతానా వారిని ఎలా చేయగలుగుతాను నా కీర్తి లేదు ఐశ్వర్యం లేదు పేరు లేదు ఏమీ లేదు అలాంటప్పుడు నేను నాకున్నటువంటి యొక్క చిన్న జ్ఞానముతో ఎలా కొనసాగించగలను అని అడిగినప్పుడు ప్రభు తనకు విజ్ఞానాన్ని జ్ఞానాన్ని దయచేసి ఇదిగో రాజులలో ఎవ్వరికీ లేనటువంటి కీర్తిని ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాను అని వాక్యం పలుకుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడు ఎంతోమంది సమాజంలో ఉన్నటువంటి మన ముందర జీవిస్తున్న యువతి యువకులు పేరు కోసం ప్రఖ్యాతి కోసం డబ్బు కోసం తహతాలు వారి యొక్క జీవితాలను వారు ఎంతోమంది నాశనం చేసుకుంటా చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలీ చాలంత జ్ఞానముతో తెలిసి తెలిసిన విషయాలలో వాళ్ళు నిమగ్నమై వారు తొందరగా పెద్ద కావాలి లేదా తొందరగా ప్రఖ్యాతి చా చెందాలి అనేటువంటి ఆలోచనలతో వారు ఎన్నో సందర్భాలు తప్పుడు అడుగులు వేస్తూ వారి యొక్క జీవితంలోకి ముందుకు సాగలేకపోతున్నారు మరి ప్రేమైన సహోదరి సహోదరుడు మనం దేవుడి నుంచి యువతి యువకులుగా అడగవలసిన విషయం ఏంటంటే కావలసిన జ్ఞానాన్ని బుద్ధిని వివేకమును మనము అడిగినప్పుడు మనం సమాజంలో మనం మంచి జీవితం జీవించగలుగుతాము అని యువతి యువకులందరూ కూడా గ్రహించాలి ప్రైజ్ మరి ఇప్పుడు పాద నిబంధనలో మనము ఐదు మందిని చూసాము ఐదు మంది వ్యక్తులను మరి నూతన నిబంధనలో మనం అందరం కూడా లుఖాసు వార్త పదహైదవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి కథను యవ్వనంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు తనకు కావలసినటువంటి తనకు చెందవలసినటువంటి ఆస్తిని అడిగి దాన్ని తీసుకువెళ్ళి తన జీవితంలో దాన్ని ఖర్చు పెట్టేసి తన జీవితం ఎంత బలహీనంగా అయిపోయి ఆ తర్వాత చివరికి తండ్రి దగ్గరికి వచ్చాడు ఆ యొక్క యువకుడి గురించి మనం విన్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా మన యువతి యువకులు ఉన్నటువంటి ఎంతోమంది ఇలాంటి తప్పుడడుగులు వేస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఈ యొక్క వాక్యం విన్నప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు లుకస్ వార్త పదహైదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనందరం కూడా చదువుకుందాం త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచి వాడు ఇబ్బందులు పడెను అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వారిని తన పొలములో పందుల మేపుటకు పంపాను సహోదరి సహోదరుడ తనకున్నటువంటి ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళి దాని అంతా కూడా ఖర్చు పెట్టేసి తన యొక్క జీవితం ఎంత బలహీనముగా ఎంత చెప్పుకోలేని విధముగా తయారైందో మనకందరికీ కూడా తెలుసు డబ్బు ఉండగా తన యొక్క జీవితం అంతా కూడా విలాసాలతో కూడిన జీవితముగా ఉంది డబ్బు పోయిన తర్వాత చివరికి పందులు తినేటువంటి ఆహారం కూడా అతనికి కొరత పడింది అని మనం వాక్యం వింటున్నాము ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరు ఆ యొక్క యువకుడు తనకున్నటువంటి అన్ని విషయాలు కూడా మర్చిపోయి తనకి రావాల్సినటువంటి ఆస్తిలో భాగాన్ని తీసుకొని తను సొంతంగా జీవించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాడు చివరికి గ్రహించాడు తను సొంతంగా జీవించలేకపోయాడు కాబట్టి చివరికి తన తన దగ్గరికి వచ్చాడు తన యొక్క కళ్ళు తెరవబడ్డాయి తను జీవించిన తప్పు చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు పదహైదవ అధ్యాయము పదహారు వచనాన్ని మనం చదువుకుందాం అలాగే పదిహేడు వచనం వాడు పొందులు తిను పొట్టతో పొట్ట నింపుకుని ఆశపడుచుండెను కానీ ఎవరును ఏమీ ఇయ్యలేదు అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకునేను నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది కానీ నేను ఇక్కడ ఆకలితో మలమల మాడుచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునుకు నీకును ద్రోహం చేసి తిని ప్రేమ సహోదరి సహోదరుడు వాక్యం తెలుస్తుంది తన యొక్క కన్నులు తెరవబడ్డాయి తను చేసిన తప్పు గమనించాడు గమనించడమే కాదు దే తన తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అని అతను నిర్ణయించుకున్నాడు అంటే ప్రేమ సహోదరి సోదరుడు యువతి యువకులుగా ఎంతోమంది తెలిసి తెలియని జ్ఞానముతో తప్పులు చేసి కొంతమంది నేర్చుకుంటున్నారు కొంతమంది తప్పులు చేసి అదే తప్పులోనే జీవిస్తున్నారు ఒకవేళ నీ యొక్క జీవితం నా యొక్క జీవితం యువతి యువకులుగా ఇలాంటి జీవితం మన దగ్గర ఉంది అంటే తప్పులు చేసినప్పుడు మనము దాన్ని బట్టి మనం ఒక గుణపాఠం నేర్చుకొని ఇక మీదట నేను చేయకుండా ఉంటాను అని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ యొక్క భవిష్యత్తు దేవుని యొక్క మార్గంలో ఉంటుంది అని నేను మీకు చెప్పగలను ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరుడా మనం అందరం కూడా మానవులుగా తప్పులు చేయవచ్చు కానీ ఆ యొక్క తప్పుల ద్వారా మనము నేర్చుకున్నటువంటి పాఠాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం మరొకసారి వాళ్ళ తప్పులను చేయకుండా మనం జీవించగలుగుతామని మనం అందరం కూడా గ్రహించాలి మరి అలా మనం అందరం కూడా గ్రహించాలి ప్రేమైన సహోదరి సహోదరుల ఎంతోమంది యువక్తి యువకులు ఇలా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం అందరం కూడా వారికి బాటను చూపించాలి దేవుని యొక్క మార్గాన్ని నేర్పించాలి ఎందుకంటే వారికి భవిష్యత్తు తెలియదు కాబట్టి వారు ఎటు పోతున్నారో తెలియదు కాబట్టి వారు చేస్తున్న పనే కరెక్ట్ అనుకోవడం వారు వెళ్తున్నటువంటి మార్గమే కరెక్ట్ అనుకోవడం వాళ్ళ యొక్క ఆలోచనగా ఉంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా పెద్దలందరూ కూడా వారికి సరైన మార్గం నేర్పించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా మొన్న నేను వాట్సాప్లో ఒక వీడియో చూశాను ఆ యొక్క వీడియో ఏమిటి అంటే ఒక పెద్ద జలపాతం జలపాతం కాదు ఈ వరదలు అన్నీ కూడా వాన వల్ల వరదలు ఎక్కువగా వస్తుండగా ఒక యువకుడు కనీసం పద్దెనిమిది పంతొమ్మిది వయసు ఉన్నటువంటి ఒక యువకుడు ఆ యొక్క బ్రిడ్జ్ పైన నీళ్లు వస్తుండగా అతను మాత్రం ఎంత చక్కగా ఆ యొక్క బ్రిడ్జ్ మీద నుంచి ఆ నీళ్లు వస్తుండగానే అతను మొక్కల వరకు నీళ్ళు వస్తుండగానే నడుస్తూ ముందుకు వస్తున్నాడు చివరికి ఆ యొక్క బ్రిడ్జ్ దాటుకొని ఈ పక్క వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రశంసిస్తారు అని నేను అనుకుంటున్నాను కానీ ఆ యొక్క వీడియోలో నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ఆ అబ్బాయి యొక్క వాళ్ళ అన్న మరియు వాళ్ళ యొక్క తండ్రి ఆ అబ్బాయిని చాలా ఎలా కొట్టారంటే మనం అందరం కూడా చూడలేం అందరు ఎదురుగానే కొట్టడం మనం గమనిస్తున్నాం ఎలా అంటే అలా కొడుతున్నా చెంపలకు నేను గ్రహించాను ఆ తర్వాత ఆ యొక్క అబ్బాయిని అందరూ కూడా ప్రశంసిస్తారు అని నేను అనుకుంటుండగా ఆ అబ్బాయికి లభించిన ప్రశంసం వేరే విధమైనటువంటి విధానం ప్రేమైన సహోదరి సహోదరు యువతి యువకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి నేను సాధించగలుగుతాను నేను చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన మనందరిలో ఉండొచ్చు కానీ మనం చేయబోయేటువంటి పనిని మనం ముందుగానే ఆలోచించగలగాలి ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తులకు తెలుసు అది ఎంత ప్రాణాపాయము కానీ ఆ యొక్క అబ్బాయి వాటన్నిటి కూడా గమనించకుండా ఒక హీరోలాగా ఆ యొక్క నీటిలో నడుచుకుంటూ వస్తుండగా దాటిన తర్వాత వాళ్ళ యొక్క డాడీ మరియు వాళ్ళ వాళ్ళ యొక్క అన్న అతన్ని జీరో చేశారు ఇలా యువతి యువకులుగా ఎంతోమంది తప్పుడు దాళ్ళలో పోతుండగా మనం అందరం కూడా వారికి సహాయంగా ఉండాలి ప్రేమైన సహోదరి సహోదరుడు అంతేకాకుండా యువతి యువకులుగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సమస్యలను గురించి మనం ధ్యానించుకుందాం ఇంతవరకు బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు యువతియులుగా వారు ఎలా జీవించారు వారి యొక్క వారి ద్వారా మనం ఏం నేర్చుకున్నామో ఇంతవరకు ధ్యానించుకొని ఉన్నాం ఇప్పుడు యువతి యువకుల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి మనం ధ్యానించుకున్నాం మొట్టమొదటిగా యువతి యువకుల్లో జరగబోయేటటువంటి సమస్య ఏమిటంటే ఆ యొక్క బాల్యప్రాయం నుండి వారు యువతి యువకులుగా వచ్చే యొక్క తరుణంలో వారి యొక్క శరీరంలో మార్పులు వస్తున్నాయి వారి యొక్క శరీర ఆకృతిలో మార్పులు వస్తున్నాయి వారి యొక్క ఆలోచనల్లో వారి యొక్క భావాలలో మార్పులు వస్తున్నాయి ఆ యొక్క మార్పులను బట్టి ఎంతోమంది యువతి యువకులు చెప్పుకోలేక ఎలా ఎందుకు జరుగుతుంది ఏమిటి అని తెలియన పరిస్థితుల్లో జీవిస్తున్నారు ప్రేమేణ సోదరి సోదరుడా ఒక ఒక యువతి నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు షేర్ చేసుకుంది పంచుకోండి ఫాదర్ గారండి నాకున్నటువంటి ఒక సమస్య ఆ యొక్క సమస్య నాతో పంచుకున్న తర్వాత నేను చెప్పానమ్మా మీ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పావా మీ డాడీకి కానీ మమ్మీకి కానీ ఫాదర్ నేను ఇంతవరకు మా తల్లిదండ్రులకి ఈ యొక్క విషయం గురించి తెలియపరచలేదు ఆ అమ్మాయికి ఉన్నటువంటి సమస్య అటు స్నేహితులతో పంచుకోలేని సమస్య అటు ఎవరితో పంచుకోలేని పరిస్థితి అలాగే చివరికి తన తల్లిదండ్రులతో కూడా పంచుకోలేని పరిస్థితి నేను చెప్పాను కనీసం అమ్మ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీ యొక్క తల్లిగారితో కనీసం నువ్వు చెప్పగలగాలి కనీసం డాడీతో చెప్పడానికి ఇబ్బందిగా అనిపిస్తే కనీసం మీ తల్లితో అయినా చెప్పాలి అమ్మతోనే చెప్పాలని చెప్పినప్పుడు అమ్మతో కూడా నేను పంచుకోలేని పరిస్థితి ఫాదా అని నాతో ఆ యొక్క విషయాన్ని ఆ అమ్మాయి పంచుకొంది నాకు అప్పుడు అర్థమైంది ప్రేమైన సహోదరి సహోదరుడ ఎంతోమంది వారి యొక్క శరీర ఆకృతిలో జరుగుతున్న మార్పులను గమనించలేక అర్థం చేసుకోలేక అటు టీచర్లకు చెప్పలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక స్నేహితులకు చెప్పుకోలేక వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా మనకందరికీ కూడా బాధ్యత ఏమిటంటే వారిలో జరుగుతున్న మార్పులను గురించి మనం తెలియపరచాలి తల్లిదండ్రులు తెలియపరచకపోతే ఇంకెవరు తెలియపరుస్తారు వాళ్ళకి వారికి జరుగుతున్న మార్పులను ఎవరు వారికి అందజేస్తారు ప్రేమైన సహోదరి సహోదరుడు తల్లిదండ్రులందరూ కూడా గమనించాల్సిన విషయం అది అంతేకాకుండా యువతి యువకులు కూడా వారిలో జరుగుతున్న విషయాలను కనీసం స్నేహితులతో పంచుకోలేకపోయినా తల్లిదండ్రులతో పంచుకోగలగాలి ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా రెండవదిగా ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ వారి యొక్క మానసిక జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు ఆ యొక్క వయసులో వారికి జరుగుతున్న సమస్యల్లో వారు అర్థం చేసుకున్న విధానం ఏమిటంటే నా యొక్క తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నా యొక్క కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోతున్నారు నా యొక్క స్నేహితులతో నేను పంచుకోలేకపోతున్నాను ఎటు పోవాలో తెలియదు ఫాదర్ అని ఎంతోమంది యువతి యువకులు పంచుకోవడం కూడా గమనించాను ప్రేమ సహోదరి సహోదరా నా దగ్గర ఎన్నో సందర్భాలు జరిగినటువంటి సంబంధ సందర్భాలు వాళ్ళు పంచుకునే సందర్భాలు ఉన్నాయి ఒకరోజు నేను కొద్దిగా చిన్నగా చెప్పేస్తాను ఒకరోజు ఒక యువకుడు పెళ్ళైనటువంటి ఒక సంవత్సరంలోనే తనకు ఎన్నో సమస్యలు తన కుటుంబంలో ఎదురయ్యాయి ఆ యొక్క యువకుడు చాలా సైలెంట్గా ఉన్నాడు ఏం మాట్లాడలేదు వాళ్ళ యొక్క తల్లి ఆ యొక్క యువకుడిని అలాగే ఆ యొక్క అబ్బాయి యొక్క భార్యను ఇద్దరు కూడా యువతి యువకులే అంటే ఇరవై రెండు ఇరవై మూడు వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క అబ్బాయికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే పెళ్ళైనప్పటి నుంచి ఆ అబ్బాయి సంతోషంగా ఉండలేకపోతున్నాడు సైలెంట్గా ఉండడం ఒక్కడే బయట తిరగడం నైట్ అయితేనే రాత్రి అయితేనే బయట ఉండడం ఉదయాన్నే తెల్లార్జామున రావడం తన భార్యకు అర్థం కాలేదు తన తల్లికి అర్థం కాలేదు తన యొక్క డాడీకి కూడా ఆ అబ్బాయిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అర్థం కాలేకపోతుంది నేను ఆ అబ్బాయిని ప్రశ్నించినప్పుడు ఆ అబ్బాయిని అడిగిన ప్రశ్నలకు చాలా వరకు సమాధానం చెప్పలేదు కేవలం మౌనంగా కూర్చొని ఉన్నాడు కానీ నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు అతను సమాధానం చెప్తుండగా గమనించిన విషయం ఏమిటంటే అతనుకున్నటువంటి మానసికమైనటువంటి ఒక సమస్య ఆ యొక్క యువకుడు తను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్లో అతను బైక్ నడుపుతుండగా తన యొక్క స్నేహితుడు చనిపోయాడు అప్పటి నుంచి ఆ యొక్క యువకుడు తను బాగానే ఉన్నాడు అని కుటుంబ సభ్యులందరూ కూడా భావించినప్పటికీ తనకు పెళ్ళైన తర్వాత ఆ యొక్క మానసికమైనటువంటి వ్యధ బాధ తనలో ఎక్కువ అయిపోయి అతనికి ఆలోచన ఏమిటంటే నా వల్ల ఒక వ్యక్తి మరణించాడు నా యొక్క బెస్ట్ స్నేహితుడు చనిపోయాడు అనేటువంటి ఆ యొక్క మానసిక ఆవేదనలో తను నిమగ్నమైపోయాడు కాబట్టి తన కుటుంబ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాడు తన భార్యతో కూడా సమాధానంగా ఉండలేకపోతున్నాడు అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియని పరిస్థితి మరి ఆ తర్వాత ప్రేమ సహోదరి సహోదరుడు ఎంతో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి కలిశారు వాళ్ళు ఎంతో సంతోషంగా వారి యొక్క కూడా తర్వాత నేను వెళ్ళడం జరిగింది అలాగా ఎంతోమంది యువతి యువకులు తమకున్నటువంటి మానసికమైన సమస్యలతో జీవిస్తున్నారు ప్రేమైన సహోదరి సహోదరుడు వారి యొక్క మానసికమైన సమస్యలను తల్లిదండ్రులుగా పెద్దలుగా మనము అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళకి తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు వారికి తెలియజేయలేకపోతే మనం అందరం కూడా మరొకసారి వారిని చెడు మార్గంలో నడిపించే వ్యక్తులుగానే మనం మనం ఉంటున్నాం మరి అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరు ఎంతోమంది వారు మరి మూడవదిగా మనం గమనిస్తున్నాము ఎంతోమంది యువతి యువకులు ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలని తమకంటూ ఒక పేరును సంపాదించుకోవాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నారు ఆ యొక్క పేరును సంపాదించుకునే తరుణంలో ఆ యొక్క ప్రక్రియలో వాళ్ళు ఎంతోమంది పూర్తిగా కింద పడిపోతున్నారు లేవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మునిగిపోతున్నారు వారందరూ కూడా అనుకుంటారు నేనంటూ ఒక గొప్ప పేరు సంపాదించాలి ఇది చేయాలి అది చేయాలి అనేది కానీ ఎంతోమంది పెద్దల యొక్క అవగాహన లేకుండా పెద్దలకు తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాము యువతీ యువకులందరూ కూడా గమనించాలి మనం ఎలాంటి పని చేయాలనుకున్నా పెద్దల యొక్క అవగాహన లేకుండా చేయడంలో చేసినట్లయితే మనం అందరం కూడా తప్పు దృవంలో వెళ్తున్నామని గ్రహించాలి మరి నాలుగవదిగా ప్రేమైన సహోదరి సహోదరుడ ఎంతోమంది ఎంతోమంది యొక్క గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పేర్లు విని వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క బాటలు నడచాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాటిలో తప్పు లేదు కానీ ఎంతోమంది అది వారికి చేత చేత కాకపోతే వారు తొక్కిసలాడపడుతున్నారు కింద పడిపోతున్నారు లేవలేకపోతున్నారు ఉదాహరణకు తీసుకుందాం సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ నేను కూడా క్రికెట్ ప్లేయర్ని అవుతాను అని ఎంతోమంది ముందుకు వెళ్తారు కానీ ఎంతోమంది కింద పడిపోతారు ఎవరో ఒకరో ఇద్దరు ముందుకు వస్తారు ప్రేమైన సహోదరి సహోదరా నువ్వు ఎంతోమందిని ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ నువ్వు తీసుకునే ఆదర్శం ఎలా ఉండాలి అంటే నీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి గమనించుకొని ఉండాలి నీ యొక్క టాలెంట్స్ని బట్టి నీ యొక్క శక్తి సామర్థ్యాలను బలాన్ని బట్టి నువ్వు ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి కానీ యువతి యువకులుగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే మనం అందరం కూడా ఏసు ప్రభుని ఒక ఆదర్శంగా తీసుకున్నట్లయితే మన యొక్క జీవితం మనకు తెలియకుండానే అభివృద్ధి బాటలో ఉంటుంది అని నేను మీకు అందరికీ కూడా ప్రామిస్ చేయగలుగుతాను ఎందుకంటే ప్రేమైన సహోదరి యేసు ప్రభు చూపించిన మార్గం ఇంకెవ్వరు కూడా చూపించలేరు ఎంతోమంది మాటలతో చెప్పచ్చు ఎంతోమంది ఎన్నెన్నో గొప్ప గొప్ప సంభాషణలు ఇవ్వచ్చు ఎంతోమంది గొప్ప ప్రపంచంలో గొప్ప వ్యక్తులు కావచ్చు కానీ యేసు ప్రభు గొప్ప వ్యక్తి కావడానికి ప్రయత్నించలేదు మన కోసం తన హీనమైన పరిస్థితుల్లో పుట్టాడు హీనమైనటువంటి దీనస్థతిలో తను మరణించాడు మనకందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచాడు అంతేకాదు ఈ యొక్క సమాజంలో ఎలా జీవించాలి అనేటువంటి దానికి కూడా అతను ఆదర్శంగా మనకు ఉన్నాడు అని మనందరం కూడా గ్రహించాలి అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదర యువతి యువకులందరికీ కూడా ఒక సాఫ్ట్ టార్గెట్ సమాజానికి యువతి యువకులను ఎంతోమంది వారిని మంచి మార్గంలో నడిపించే వ్యక్తులుగా ప్రోత్సహిస్తున్నారు అంతే శాతంలో చాలామంది వారిని చెడు మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తులుగా కూడా ఉన్నారు ఎందుకంటే వారికి తెలియనటువంటి ఆ యొక్క జీవిత ప్రయాణంలో ఎవరైనా సరే వారిని జీవితాన్ని మార్చివేయచ్చు వారికి చెడు అలవాటు మనము అలవాటు చేసినట్లయితే వారి యొక్క జీవితం నశించిపోతుంది వారిని మంచి బాటలు నడిపించినట్లయితే వారి యొక్క జీవితం అభివృద్ధిలో ఉంటుంది వారికి ఉన్నటువంటి జీవితం వయసు అలాంటి సాఫ్ట్ వయసు కాబట్టి వారికి ఎల్లప్పుడూ కూడా మనము మంచిని చూపించడానికి ప్రయత్నిద్దాం అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరు మరి ఒక ఉదాహరణ ఒకరోజు ఒక యువకుడు నాతో ఫోన్ చేసి ఇలా పంచుకోవడం మొదలుపెట్టాడు ఫాదర్ గారు అండి నాకున్నటువంటి ఒక సమస్య అది ఒక సమస్య కాదు నాకు ఎవ్వరికీ కూడా చెప్పుకోలేని ఒక రోగం ఉంది ఆ యొక్క రోగముతో నా యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా తెలియదు ఫాదర్ గారు అండి నాకు అసలు పెళ్ళవుతుందా లేదా నా యొక్క జీవితం ఎలా ఉంటుంది అని తను ఎంతగానో బాధపడుతూ కన్నీటితో అతను నాతో పంచుకోవడం మొదలుపెట్టాడు నేను అడిగాను నా ఫోన్ నెంబర్ నీకు ఎవరిచ్చారు అని అడిగినప్పుడు నేను కనుక్కున్నాను ఫాదర్ ఎలానో మీతో పంచుకోవాలనుకున్నాను నేను ఎవ్వరికీ కూడా చెప్పుకోలేకపోతున్నాను అని అతను చెప్పినప్పుడు ఆ యొక్క విషయం విన్నప్పుడు నాకు కూడా ఎంతో చాలా బాధగా అనిపించింది కానీ ఆ అబ్బాయి ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో అటు ఇంట్లో కూడా చెప్పుకోలేక అటు బయట చెప్పుకోలేక మరి నా జీవితం కొద్ది సంవత్సరాల్లో నేను చనిపోతే అందరికీ తెలిసిపోతుంది కదా ఫాదర్ మరి నేనేమైపోతాను అందరు నన్ను ఏమనుకుంటారు అని అతను ఎంతగానో బాధపడుతూ కన్నీటితో పంచుకోవడం మొదలు పెట్టాడు ప్రేమైన సోదరి సహోదరుడు ఇలా ఎంతోమంది యువత యువకులు ఎన్నెన్నో మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒక భావాలతో కష్టాలతో బాధలతో వాళ్ళు జీవిస్తున్నారు వారి యొక్క భావాలను వారి యొక్క ఆలోచనలు మనం పసిగట్టినప్పుడు మనం పెద్దలుగా యువతి యువకులకు మనము సహాయంగా ఉండాలి అని మనం అందరం కూడా గ్రహించాలి మరి ప్రేమైన సహోదరి సహోదరుడ మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే మన యొక్క యువతి యువకులుగా మనం అందరం కూడా కొలిసిలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం చదువుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు మనం అందరం కూడా యువతి యువకులుగా నూతనత్వాన్ని పొందుకోవాలి ఒకవేళ మనలో చెడు గుణాలు ఉండి మనము తప్పులు చేస్తూ జీవించు జీవిస్తున్నట్లయితే ఈరోజు ఇప్పుడే గ్రహిద్దాం అదేమిటంటే నూతనత్వాన్ని మనం పొందుకోవాలి కొలిసలకు రాసిన లేక మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం అబద్ధములు ఆడరాదు ఏలైనా మీ పాత మనసును దాని అలవాట్లతో పాటు త్యజించి కొత్త మనసును ధరించి ధరించిన వారు కదా తనను గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకున్నకై మానవుని సృష్టికర్తైన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడే ప్రైజలో ప్రేమ సౌదరి వాక్యం తెలియజేస్తుంది ప్రతి ఒక్క యువతి యువకుడికి మనం అందరం కూడా పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని పొందుకోవాలి ఒకవేళ మనం పాత స్వభావంలో జీవించినట్లయితే ఇది ఇప్పటికైనా లేట్ కాలేదు మనం ఇప్పుడైనా దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు ఈ యొక్క వడకం ద్వారా మనకు దేవుడు మరొకసారి కన్నులు తెరుస్తున్నాడు అందుకనే వాక్యం ప్రకారం ప్రేమేణ సహోదరి సహోదరుడ ఇంతవరకు జీవించిన జీవితం ఎలాగున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు రాబోతున్న జీవితం నువ్వు నూతన స్వభావంతో జీవించాలని నువ్వు గట్టి నిర్ణయం ప్రతి ఒక్క యువతి యొక్క తీసుకోవాలని మన వాక్యం తెలియజేస్తుంది అంతేకాకుండా ప్రేమేణ సహోదరి సహోదరుడ కొలిసలు రాశం లేక మూడవ అధ్యాయము వచనము చదువుకున్నట్లయితే మనకందరికీ కూడా స్వేచ్ఛను దేవుడిచ్చాడని వాక్యం తెలియజేస్తుంది అందుచేత యూదులని యూదులేతులని సున్నితి చేయబడిన వారని అటవీకులని అనాగరికులని సేవకులని స్వతంత్రులని ఎవరూ లేరు క్రీస్తే సర్వసము అందరియందు క్రీస్తు ఉన్నాడు ప్రైజ్ ప్రేమేణ సహోదరి సహోదరి ఈ యొక్క వాక్యాన్ని మీకు ఎందుకు ఎంతో ఎంతోమంది నేను తప్పు చేస్తున్నాను కదా నేను తప్పుడు మార్గంలో జీవిస్తున్నాను కదా దేవుడు నాతో లేడు నేను ఇలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని అని ఎంతోమంది యువతి యువకులు మానసికముగా వాళ్ళు కష్టాలకు పాలవుతున్నారు ప్రేమేణ సహోదరి సహోదర వినడానికి ఉదాహరణలు ఎన్నో చెప్పగలను కానీ ఈరోజు మనకు సమయం లేదు కాబట్టి మనకు దేవుడు తెలియజేసిన విషయం ఏమిటంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నువ్వు స్వతంత్రం లేకపోయిన వ్యక్తి కావచ్చు స్వతంత్రం ఉన్న వ్యక్తి కావచ్చు నువ్వు పాత సంబంధించిన వ్యక్తి కావచ్చు ఇప్పుడు ప్రస్తుత కాలానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు యువతి యువకులుగా ఈ విషయం ఏమిటంటే నువ్వు ఎంత చెడ్డ వ్యక్తిగా జీవించినప్పటికీ పర్వాలేదు దేవుడు నీతో ఉన్నాడని ఈరోజు గ్రహిస్తే చాలు నీ యొక్క జీవితంలో ఒక మార్పు ఉంటుందని మనకు వాక్యం తెలియజేస్తుంది మరి అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరుడు ఈ యొక్క యుక్త వయస్సు యవ్వన వయసు ఎలాంటిది అంటే ప్రేమించేటటువంటి హృదయం కలిగినటువంటి వయసుగా వాక్యం మనకు తెలియజేస్తుంది కొలిసలు రాసిన లేక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుంటే ప్రేమించగలిగిన హృదయం కలిగిన వారందరూ కూడా యవనస్తులుగా మనకు వాక్యం తెలియజేస్తుంది వీనికంటే అధికంగా ప్రేమను అలవర్చుకొనుడు అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు వీటన్నిటికంటే అధికముగా మనం ఏం అలవర్చుకోవాలి అంటే ప్రేమించేటటువంటి తత్వాన్ని మనము అలవరుచుకోవాలి తల్లిదండ్రులు కావచ్చు యువతి యువకులు కావచ్చు దేవుని ప్రేమించేటటువంటి తత్వం మనలో ఉన్నప్పుడు ఆ యొక్క భావం మనలో ఉన్నప్పుడు ప్రేమించగలిగేటటువంటి హృదయం మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా యవ్వనస్తులుగా ఉండొచ్చు అంటే దేవునితో అలాంటి సంబంధాన్ని కలిగి ఉండొచ్చు అని వాక్యం మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా ప్రేమైనా సహోదరి సోదర ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో తల్లిదండ్రులు వీళ్ళు యువకులే కదా యువతి యువకులే కదా చిన్నపిల్లలు కదా ఏం తెలియదు అని వాని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు కానీ అలాంటి తల్లిదండ్రులకు వాక్యం ఏం తెలియజేస్తుందంటే లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో మనం చదువుకుంటే తల్లిదండ్రులు మనకందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు కానీ మీరు అటులు చేయవలదు మీలో గొప్పవాడు చిన్నవాణి వలేను నాయకుడు సేవకుని వలేను ఉండవలేను ప్రైజలో మనం ఎంత పెద్ద వ్యక్తులమైనా సరే దేవుని దృష్టిలో చిన్న వ్యక్తులుగా చిన్న పిల్లలుగా మారాలి మన యొక్క స్వభావం మారాలి మనం ఎందరు కూడా ఎప్పుడు కూడా వయసును బట్టి తారతమ్యాలు చూపిస్తుంటాం ఈ యొక్క అబ్బాయే కదా ఏం జ్ఞానం ఉంది ఏం తెలుసు అని మనం ఎంతోసార్లు మనము అడుగుతూ ఉంటాం ప్రశ్నిస్తూ వేస్త ప్రశ్నలు వేస్తూ ఉంటాం కానీ ప్రభు తెలియజేస్తున్నాడు అలాంటి తారతమ్యాలు ఏవి కూడా ప్రభు దృష్టిలో లేవు నువ్వు ఎంత గొప్పవాడైనా దేవుని దగ్గర చిన్నపిల్లవాడు వలె ఉండాలి నువ్వు ఎంత పెద్ద రాజైనా చివరికి దేవుని దగ్గర సేవకుడిగా ఉండాలి ఎందుకంటే మనకు మార్గం చూపించిన ఆ యొక్క యేసు ప్రభుయే పరలోకాన్ని భూలోకాన్ని పాలిస్తున్న యొక్క గొప్ప దేవుడు కూడా ఈ లోకంలో పశువుల పాకలో జన్మించాడు అంతేకాకుండా సేవకుడిలా జీవించి పరిచరణ చేశాడు అందుకని మనం అందరం కూడా ఈ యొక్క విషయాన్ని నేర్చుకోవాలి అంతేకాకుండా మన మధ్య ఉన్నటువంటి యువతి యువకుల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను వారికి తెలియపరచాలి వారిని ఇంకా ఎంతోమందిని మనము స్నేహితుల్లాగా భావించగలగాలి వారికి ఒక పెద్దల్లా కాకుండా స్నేహితుల్లాగా మనం భావించి వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు వారిలో కూడా మార్పులు వస్తాయని మనకు వాక్యం తెలియజేస్తుంది అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరు యువతి యువకులందరికీ కూడా గ్రహించవలసిన విషయం ఏమిటంటే తిమోతికి రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం అందరం కూడా గ్రహించాలి తిమోతికి రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయం వచనంలో వాక్యం తెలియజేస్తుంది యువతి యువకులందరూ కూడా మీ యొక్క పనులను బట్టి మీ యొక్క మాటలను బట్టి శ్రద్ధ వహించాలి జాగ్రత్త జాగరూకులై ఉండాలి అని వాక్యం మనకి నేర్పిస్తుంది నీవు వయసున చిన్నవాడవని అని ఎవరునూ నిన్ను అవమానింపకుండానట్లు చూచుకునుము నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు ఆదర్శంగా ఉండుము ఇతరులు నిన్ను నువ్వు చిన్నవాడు అని నిందలు వేసేట పరిస్థితిని నువ్వు తెచ్చుకోకూడదు యువతి యువకులందరూ కూడా గ్రహించవలసిన విషయం వాక్యం తెలియజేస్తుంది నేను చెప్పడం కాదు వాక్యమే తెలియజేస్తుంది ఎన్నో సందర్భాల్లో మనం చేసేట పనుల వలన ఇతరులు మనల్ని నింది నిందిస్తుంటారు పెద్దలు కూడా మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం మన యొక్క మాటలలో మన యొక్క పనులలో మన యొక్క చేష్టలలో మన యొక్క ప్రవర్తనలో జాగరూకులై మనం ఉండాలి అని యువతి యువకులకు రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యం తెలియజేస్తుంది ప్రే ప్రియమైన యువతి యువకులారా అంతేకాకుండా యువతి యువకులు గ్రహించవలసిన మరి యొక్క విషయం ఏమిటంటే పేతు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఈ ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా గ్రహించాలి ఈ యొక్క విషయంలో తప్పుడు మనం అందరం కూడా మన యొక్క భవిష్యత్తులో కూడా తప్పుడు అడుగేస్తాం చదువుకుందాం వాక్యం యువకులారా యువకులారా మీరును అట్లే మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు ఆ మీ పెద్దలకు విధేయులై ఉండుడు మీరు అందరునూ వినయమును వస్త్రమును ధరింపవలెను మీరందరికీ కూడా వినయమనేట వస్త్రాన్ని ధరించాలే అని వాక్యం తెలియజేస్తుంది ప్రైజ్లో ప్రైజ్లో ఆలె లూయ ఆలీలు అలే లూయ ఆలీ లూ మీన సహోదరి సహోర ఎందుకు వాక్యం ఇంత క్లుప్తంగా తెలియజేస్తుంది అంటే మనం అందరం కూడా ఎన్నో సందర్భాల్లో మనతో ఉన్నటువంటి తల్లిదండ్రులను యువతయుకులుగా విన్నందులు వేస్తూ నిందలు వేస్తుండే ఉంటాం మమ్మీని డాడీని మనకి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాం వారికి ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా బా మనము బిహేవ్ చేస్తూ ఉంటాం యువతి యువకులందరూ కూడా గ్రహించాలి ఈ యొక్క విషయాన్ని దేవుని తర్వాత మనతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే తల్లిదండ్రులు అలాంటి వారిని నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడినట్లయితే నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తన చేసినట్లయితే నువ్వు గ్రహించు నీ యొక్క భవిష్యత్తులో నువ్వు తెలియకుండా నువ్వు నశించిపోతావు లేదా కృంగిపోతావు దేవుడు ఏదో వచ్చి శాపాలు వేయడం కాదు నీ యొక్క జీవితంలో నీకు తెలియకుండానే నువ్వు రోజు రోజుకి కృషించిపోతావు ఎందుకంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ యొక్క గౌరవ మర్యాదలు మనము వారికి ఇవ్వాలి ఎందుకంటే వారు అటు పాత జీవితాన్ని నూతన జీవితాన్ని గ్రహించినటువంటి వ్యక్తులు వాళ్ళు నీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వారు ఎన్నో అనుభవించి ఆ యొక్క అనుభవాల ద్వారా ఎన్నో నేర్చుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తులు అందుకని యువతి యువకులందరూ కూడా ఇది కేవలం గ్రహించడమే కాదు మీ యొక్క హృదయంలో మీ యొక్క మనసులో నిలుపుకోండి మీ యొక్క తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు మనమందరం కూడా ఇవ్వాలి వారు దేవుని యొక్క సమానులు అని మనం అందరం కూడా తెలియ తెలుసుకోవాలి ఎందుకంటే మనము అలా వారిని గౌరవించాలి అంటే మనలో ఏముండాలి అంటే వినయము అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించాలి మనలో వినయం లేనప్పుడు మనలో అహంకారం మొదలైనప్పుడు ఎలాగైతే ఆ రోజు ఆదాము అవ్వగాలు ఇద్దరు కూడా దేవునికి దూరం అయిపోయారు అహంకారంతో అంతే అదే కాకుండా ఎంతోమంది ప్రవక్తలు కావచ్చు ఎంతోమంది రాజులు కావచ్చు అహంకారంతో దేవునికి దూరం అయిపోయారు అలా మనం జీవించినట్లయితే ఈరోజు గ్రహించాలి మన యొక్క తల్లిదండ్రులకు మనము గౌరవించాలి గౌరవించకపోతే మనం అందరూ కూడా గ్రహించవలసిన విషయం ఏమిటంటే మన యొక్క జీవితం పతనం వైపు మొదలు పడుతుంది అని ఆ రోజే గ్రహించాలి అందుకనే ప్రేమేణ సహోదరి సహోదరి వాక్యం తెలియజేస్తున్నట్టు మన యొక్క తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం ఇవ్వడమే కాదు వినయముతో మనం వారి ఎదుట జీవించాలని మనం జీవి తెలుసుకోవాలి అంతేకాకుండా మనం అందరం కూడా ఇంద్రియ నిగ్రహం కలవారే జీవించాలని యువతి యువకులకు తీతుకు రాసిన లేక రెండవ అధ్యాయము ఆరో వచనంలో మనం వింటున్నాము అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహం కలవారై ఉండవలనని ప్రోత్సహింపు యువకులందరూ కూడా యువతి యువకులందరూ కూడా ఇంద్రియ నిగ్రహం కలవారై జీవించాలని మనకు వాక్యము తెలియజేస్తుంది తల్లిదండ్రులు గౌరవించడమే మాత్రం కాదు వినయం కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగి మనం అందరం కూడా జీవించాలి మనలో జరుగుతున్న మార్పులను మనము చాలా స్లోగా అర్థం చేసుకొని ముందుకు సాగాలి పరుగడకుండా మనము అర్థము చేసుకొని జీవించినట్లయితే మనము ఇంద్రియ నిగ్రహం కలవారై జీవించగలుగుతాం అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరు మార్కుసు వార్త పదవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై రెండు వచనాలు మనం చదువుకున్నట్లయితే ఎన్నో సందర్భాల్లో యువతి యువకులు ఎక్కడ తప్పుడు వేస్తున్నారు ఎప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అంటే వారు ధనముతో కూడినప్పుడు లేదా వారి చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఎంతోమంది తప్పులు చేస్తున్నారు ఒకసారి వాక్యం చదువుకుందాం ఏం తెలియజేస్తుందో అందులకు అతడు బోధకుడ బాల్యము నుండి వీనన్నిటినీ పాటించుచునే ఉన్నాను అనెను యేసు అతని వంక ప్రేమతో చూచి అయితే నీవు చేయవలసింది ఇంకొకటి ఉన్నది నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చెయ్యము పిమ్మట వచ్చి నన్ను అనుసరింపము పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను ఒక ధనికుడైన ఒక యువకుడు ప్రభు దగ్గరికి వచ్చి నేను పదయాజ్ఞలు అన్నీ కూడా పాటిస్తున్నాను అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాను మరి ఇంకా నేనేం చేయాలి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అన్నప్పుడు ఆ యొక్క ప్రభు తెలియజేస్తున్నాడు నీకున్నదంతా కూడా నువ్వు అమ్మి పేదలకు దానం చేయి అన్నప్పుడు ఆ యొక్క యువకుడు చాలా ధనవంతుడు కాబట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఎంతోమంది ప్రేమైన సహోదరి సహోదరుడా మనం ధనికులు కావచ్చు కాకపోవచ్చు దాంట్లో సమస్య లేదు కానీ ఎంతోమంది యువతి యువకులు తనకు ఉన్నటువంటి ధనముతో డబ్బుతో వారి వారు ఎన్నో చెడు వ్యసనాలకు గురవుతున్నారు అనేటువంటిది నేను చెప్పకపోయినా మనకందరికీ కూడా సమాజంలో జరుగుతున్న విషయము తెలిసినటువంటి విషయము అందుకని యువతి యొక్కలందరికీ కూడా గ్రహించాలి మనము మన ధనం మనతో ఉన్నప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది అని గ్రహించడమే కాకుండా మనము ధనంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు వాక్యం తెలియజేస్తుంది మరి చివరిగా మనమందరం కూడా మత వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వరకు వచనాలు చదువుకున్నట్లయితే ఆ యొక్క దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఆ యొక్క మంది కన్యలు అక్కడ ఎదురవుతున్నప్పుడు జరుగుతున్న సంఘటన గురించి మనం అందరం కూడా ధ్యానించుకోవచ్చు మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి పదమూడు వరకు చదువుకుందాం ఒకటి వచ్చిన చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది పరలోక రాజ్యము ఇట్లుండును పది మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమార్నుకు స్వాగతమీయ ఎదురేగిరి ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ హల్లెలూయా హల్లెలూయా ప్రేమన సహోదరి సహోదరుడు ఈ వాక్యాన్ని మనం ఎన్నో సందర్భాల్లో విని ఉండొచ్చు ఇక్కడ పది మంది కన్యలు ఉన్నారు యువతులుగా ఉన్నారు ఆ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క పది మందిలో ఐదు మంది వివేకవతులుగా ఉంటే మరి ఐదు మంది అవివేకవతులుగా ఉన్నారు ఆ యొక్క పెండ్లు కుమారుడు వచ్చేటువంటి సమయం వారికి తెలియదు కాబట్టి కొంతమంది వారి యొక్క కాగడాలో కావలసిన ప్రతిదీ కూడా సమకూర్చుకొని సిద్ధముగా ఉన్నారు మరి అవివేకవతులు సిద్ధముగా లేరు చివరి సమయంలో వారు తొందరపడి అక్కడక్కడ వెళ్తూ కష్టపడుతున్నారు ప్రేమైన సహోదరి సహోదరుడా యువతి యువకులారా చివరిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే యువతి యువకులుగా మనం అందరం కూడా మన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు ఎవరు కూడా యొక్క కరోనాని ఎవరు కూడా ఆహ్వానించలేదు ఎవరు కూడా ఊహించలేదు ఇలాంటి రోగం వస్తుంది ఆ యొక్క ఆ యొక్క కరోనా వైరస్ ఇలా స్ప్రెడ్ అవుతుందని కూడా ఎవరికి కూడా మనం అనుకోలేదు కానీ అనుకోని విధంగా మన భవిష్యత్తు ఉంది మరి అంతేకాకుండా మన యొక్క రాబోతున్న జీవి భవిష్యత్తులో కూడా ఏమేమి ఎలా ఉండబోతుందో ఎవరికి కూడా తెలియదు కాబట్టి యువతి యువకులందరికి కూడా సంసిద్ధులై ఉండాలి నాకు సమయం వచ్చినప్పుడు చూసుకుందాం నాకు సమయం వచ్చినప్పుడు నేను రెడీ అవుతాను అని కాకుండా మీ యొక్క భవిష్యత్తుకు ఒక బాటను ఏర్పాటు చేసుకోండి ప్రిపేర్ యువర్ సెల్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ రైట్ నౌ ఎప్పుడో జరుగుతుంది కదా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచన మనలో ఉన్నట్లయితే మనం అవివేకవత్తులుగా దేవుని చేత పరిగణించబడతాం అలా పడకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా వివేకవంతులుగా యువతి యువకులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా యవ్వన ప్రాయంలోనే మన యొక్క భవిష్యత్తుకు మనం ఏర్పాటు చేసుకోవాలి యేసు ప్రభుని ఆదర్శంగా తీసుకోవాలి ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలి తల్లిదండ్రులను గౌరవిస్తూ వినయం కూడినటువంటి వస్త్రాన్ని ధరించాలి అంతేకాకుండా మనం అందరం కూడా దేవుని యొక్క సక్రమమైనటువంటి మార్గంలో జీవించడానికి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా జీవించాలి అంతేకాకుండా ప్రేమ సహోదరి సహోదరి చివరిగా ఈ ప్రపంచంలో ఎదురవుతున్నటువంటి ఎలాంటి కష్టాలైనా ఎలాంటి బాధలైనా మనం అందరం కూడా యువతి యువకులుగానే మనము జయించగలుగుతాం ఎప్పుడు జయించగలుగుతామంటే మనం అర్థం చేసుకొని మనం చేసిన తప్పుల ద్వారా మనం గుణపాఠాలు నేర్చుకొని మనము తిరిగి తప్పులు చేయకుండా జీవించినట్లయితే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారని మనం కూడా భావించాలి యువతి యువకులందరి కోసం ప్రార్థన చేద్దాం సదా మమ్మ కర్ణించి కాపాడుతున్న ప్రభువ మీరు ఇచ్చినటువంటి యొక్క పవిత్రమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు ఇదిగో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మరి ముఖ్యంగా యువతి యువకులకు మీ యొక్క జ్ఞానాన్ని శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము సతమతం అవుతూ ఏమీ తెలియక తోచలేక జీవిస్తున్నట్టు యువతి యువకులందరికీ కూడా మీరు ఒక ఆదర్శంగా మారమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారికి తోడుగా ఉండి వారితో పాటు ఇంకా ఎంతోమంది మంచి జీవితాన్ని జీవించేటటువంటి తోడ్పాటును అందజేయండి ప్రభువ మేము తెలియక చేసిన పాపాలన్నీ కూడా మా క్షమించండి యువతి యువకులుగా ఎంతోమంది ఎన్నో మానసిక శారీరకమైన రోగములకు బాధలకు గురైనప్పుడు వారి వారి యొక్క వారి యొక్క బాధల నుండి మీరు వారికి తోడుగుచి వారి యొక్క బాధలన్నిటి కూడా తీసివేసి మీ యొక్క చిత్రం ప్రకారం నడిపించమని ప్రార్థిస్తున్నాము